ఆరోగ్యం ప్రసాదించమని అడుగుచున్న క్షమకర్ని బట్టి మీకు వందనాలు అయ్యా. ఎంతో బిజీనైన స్కూల్కి వెళ్ళి రావాల్సిన పరిస్థితులు ప్రభా అయ్యా, మార్గంలో నీవు తోడుగా ఉండు. సమయానికి నాయన అక్కడ మా మధ్యకి తీసుకురండి ప్రభా, మీకు వందనాలు నాయన. అయ్యా వెళుతూ వస్తూ ఉన్నప్పుడు నాయన తండ్రి మీ యొక్క నాయన కాపుదలను ఉంచండి. ఏ వైరస్ అంటకుండా నీవు సహాయం చేయి. మిన్ని బెండి ప్రజలని అందరిని బట్టి మీకు స్తోత్రాలు. బిడ్డలు నాయన ఎంతో నాయన ప్రయాసపడుచున్నారు తండ్రి, మీకు వందనాలు. వారికి రావాల్సిన దీవులను మీరు దయచేయండి, వారికి జ్ఞానాన్ని మీరు దయచేయండి తండ్రి, మీకు వందనాలు. ఇప్పటి వరకు చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఇంకనూ రాబోచిన వారిని నాయన మీరు సిద్ధపరచండి. త్వర త్వరగా నాయన తండ్రి ఈ కార్యక్రమాన్ని మేము ఈ దినాన ప్రారంభించుకోవడానికి మీరు సహాయం చేయండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ పరిశుద్ధాత్మ సహాయంను మాకు అందించమని అడుగుచున్నాను. దర్శించకపోతున్న నన్ను కూడా మీరు ముద్రించండి తండ్రి, మీకు వందనాలు. మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకమును నాపై ఉంచమని మీరు బిడ్డలతో సూటిగా ఈ దినాన ప్రభా మాట్లాడమని తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటూ సమస్తాన్ని కూడా మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఎవరైతే యాక్టివిటీ చేస్తున్నారో తండ్రి మీకు వందనాలు. యాక్షన్ సాంగ్స్ విషయంలో, హోంవర్క్స్ విషయంలో, ప్రతి విషయంలో కూడా నీవు తోడుగా ఉండమని, మీ సహాయమును నాయన దయచేయమని తండ్రి. నిన్న దినాన ఎంతో సంతోషకరంగా మేము నాయన మీ సన్నిధిని అనుభవించాం ప్రభా, మీకు వందనాలు. ఈ దినం కూడా ప్రభా చక్కగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచే భాగ్యమును మా అందరికీ కూడా దయచేసి పెట్టమని, నీవు మాత్రమే మహిమను పొందమని మహోన్నతుడు సర్వోన్నతుడు మా కొరకు వరుడుగా రానే యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చెప్పండి పిల్లలు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ శ్యామక. ప్రైజ్ ది లార్డ్ శ్యామలక. థాంక్యూ సో మచ్ పావని అక్క. ప్రైజ్ ది లార్డ్ పావని. ప్రైజ్ ది లార్డ్ దేని మినిట్ శ్యామలక నేను కరెంట్ పోయి జస్ట్ ఇప్పుడే వచ్చింది, ఒక 2 మినిట్స్ ఇస్తారా? ఆ ఓకే ఓకే. yes అక్క. పిల్లలు సారీ పిల్లలు, ఇవాళ నేను ఒక సీక్రెట్ చెప్తా. సీక్రెట్ పావని అక్క, నేను ఏం చేశానంటే చెప్పనా? చెప్పండి అక్క. నేను ప్రార్థనలో కళ్ళు ముయ్యరా. ఎందుకు ఎందుకు ముయ్యలేదు అని అంటే, ఎవరు కళ్ళు ముయ్యట్లేదో చూద్దామని నేను కళ్ళు ముయ్యరా. ఓ 1 2 3 4 దొరికారు. చేతులు జోడించిన వాళ్ళు దొరికారు. మరి మన సండే స్కూల్లో ఎంత అబద్ధం చెప్పే పిల్లలున్నారు అనేది ఈ రోజు నేను కొంచెం బాధపడుతున్నా. నేనే కాదు, అందరం బాధపడాలి. మన సండే స్కూల్ పిల్లలు మనల్ని మోసం చేస్తున్నారు. పిల్లలు వింటున్నారా? పిల్లలు అస్సలు మనం చెప్పటం వేస్ట్ పావని అక్క, మానేద్దాం. అసలు ప్రార్థనే మానేద్దాం. ఓకేనా పిల్లలు? వద్దా ప్రార్థన? వద్దా. నేను ఇప్పుడు పేర్లు పెట్టి పిలిచేసాను. పేర్లు పెట్టి పిలిచేసాను అనుకో పావనక్క, వాళ్ళు ఏడుస్తారు. నాకు తెలుసు వాళ్ళ పేరెంట్స్ బాధపడతారు. వాళ్ళ పేరెంట్స్ కూడా పక్కనే ఉన్నారు. పేరెంట్స్ కూడా పక్కనే ఉన్నారు, అయినా చెప్పలేదు పిల్లలకి. సో మరి నేను పేర్లు చెప్పేశానంటే బాధపడతారు, ఏడుస్తారు. కాబట్టి ఈ ఒక్కరోజుకే నేను ఊరుకున్నాను. నేను ఇవాళ చెప్తున్నాను, ఈ ఒక్కరోజుకే నేను పేర్లు అనౌన్స్ చేయట్లేదు. చేతులు జోడించిన వాళ్ళు ఉన్నారు మీకు తెలుసు, కళ్ళు మూసుకొని వాళ్ళు ఉన్నారు మీకు తెలుసు. మొన్న ఒక రోజు పాస్ట్ అంకుల్ కూడా వచ్చారు. పాస్ట్ అంకుల్ వచ్చే లేదు పావనక్క, మొన్నే పాస్ట్ అంకులు ఇలాగే చూసి ఏం జాయిల్ చేతులు జోడించలేదని అడిగారు వెంటనే. నేనైతే కళ్ళు మూసుకొని ఉన్నాను, అందరం కళ్ళు మూసుకున్నాను. అప్పుడు ఏం జాయిల్ని అడిగితే ఏం జాయిల్ యూనర్స్కి వెళ్ళాను, పాస్కి వెళ్ళాను అన్నాడు వాష్రూమ్కి. సో తను ఓకే. మరి ఇప్పుడు ఇక్కడే ఉండి కళ్ళు మూసుకోకుండా ఉండేవాళ్ళు ఉన్నారు,
మాట్లాడేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు, చేతులు జోడించకుండా ఉన్నారు. మరి ఎలాగా ఎలాగా మూడు కేటగిరీస్ లో ఇక్కడ నాకు దొరికేశారు. సో ఇక్కడ నుంచి నేనైతే కళ్ళు ముయ్యను పావని అక్క, నేను నాతో పాటు ఇంకొక ఇద్దరు సిఐడి పెడతా, మొత్తం ముగ్గురు చెక్కింగ్, ఒకళ్ళేమో కళ్ళు మూసుకుంటున్నారా లేదా ప్రతి ఒక్కళ్ళని చూడాలి, ఇంకొకళ్ళేమో చేతులు జోడించారా లేదా చూడాలి, ఇంకొకళ్ళేమో కళ్ళు మూసుకొని చేతులు జోడించేసి మాట్లాడేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూడాలి. ఓకేనా పావని అక్క? చూసుకో నువ్వు పిల్లల్ని నువ్వు ఎలా సరి చేసుకుంటావో, నేను మాత్రం ఇలాగే చేస్తాను. ఇంకొక ఇద్దరు ఉండాలి అక్క, కోపం వచ్చేసి చూడండి ఏసయ్య, ఇప్పుడే మీరు క్షమాపణ అడగండి. ఎవరైతే అలా చేశారో ఇప్పుడే మీరు పశ్చాత్తాపడి దేవుణ్ణి క్షమాపణ అడగండి. ఇంకెప్పుడు చేయము ప్రభువా అని మీరు ఒక క్షమాపణ అడగండి పిల్లలు, దేవుణ్ణి అడగండి ఇప్పుడే. ఇంకెప్పుడు అలా చేయొద్దు పిల్లలు, ప్రతిసారి చెప్తున్నారు అక్క వాళ్ళు మనకి, అయినా కూడా ప్రార్థనలో మనం అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా పిల్లలు? అలా ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఓకేనా పిల్లలు? ఇప్పుడు ఎవరైతే అలా చేశారో మీకు తెలుసు కదా, అక్క పేర్లు చెప్పదు, నేను చూడలేదు, అక్క చూశారు కానీ పేర్లు చెప్పి బాధపడతారు మీరు. సో మీరు ఇప్పుడే దేవుని క్షమాపణ అడగండి, ఇంకెప్పుడు ఇలా చేయమేస్తాయా అని ఒక్క మాట అడగండి. మీరు ఇప్పుడే ఎవరైతే అలా చేశారో వారు అడగండి, దేవుని క్షమిస్తారు. నేను సెలీనా ఏం తింటున్నా? అడిగేశారా? ఏం చేస్తాం అక్క, ఏం చేస్తాం, ఇలా ఇలా ఉన్నారు మన పిల్లలు. ఓకే పిల్లలు, మరి సెట్ చేసుకుందాం, మనల్ని మనం సరి చేసుకుందాం, ఇంకెప్పుడు అలా ఉండద్దు. ఈసారి అలా ఉంటే గనక నేను పేర్లు చెప్తాను, ఎందుకంటే ఇన్ని రోజులుగా ఇంతమంది టీచర్స్, శాలెమ్మాంకులు, మేమందరం కూడా ప్రార్థనలు ఎలా ఉండాలో చెప్తున్నాం. అయినా మీ దారిలో మీరే ఉంటాను అని అంటే గనక మేము సరి చెయ్యాలి కాబట్టి మీ పేర్లు మేము చెప్తాం. మీ మమ్మీ డాడీ వాళ్ళని పిలిచి ఒకసారి మేము మాట్లాడతాం. ఇప్పుడు కూడా అందుబాటులోనే ఉన్నారు, మీరు ఎవరైతే కళ్ళు మూసుకోలేదో, చేతులు జోడించలేదో, వేరే పనులు చేస్తూ ఉన్నారు, ఇక్కడ కూర్చొని మెమరీ వర్సెస్ రాయటం, ఇక్కడ కూర్చొని డ్రాయింగ్ వేయటం అవి చేస్తూ ప్రార్థన మానేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఓకే, మీరు ఒకవేళ మెమరీ వర్స్ రాయలేదు, వాక్యం కంటర పెట్టలేదు, వదిలేయండి అక్క, మాకు ఈరోజు కుదరలేదని మంచిగా చెప్పేయండి సరిపోతుంది. ఓకేనా పిల్లలు? వర్క్ ఆపేయండి, ఇక్కడ కూర్చొని చేస్తున్న వాళ్ళు వర్క్ ఆపేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చెప్పేది వినాలి, చేసింది చెయ్యాలి, యాక్షన్ సాంగ్ చేస్తే చెయ్యాలి. ఓకేనా పిల్లలు? ఎంతమందికి అలా ఉంటారు చెప్పండి, ఎంతమందికి ఇష్టం వేసే మాట వినాలని? ఓకే, ఇక్కడికి వచ్చాక ఎవ్వరు కూడా మెమరీ వర్స్ రాయొద్దు, చదవద్దు. మీకు వస్తే దీనికి రాకముందే వచ్చేయాలి చదవటం రాయడం. ఓకేనా పిల్లలు? మీకు స్ట్రెస్ లేదు, మీకు ఏమంటారు స్ట్రగుల్ పడొద్దు, టెన్షన్ పడొద్దు. మీకు వస్తే చెప్పొచ్చు, లేదంటే నెక్స్ట్ డే చెప్పొచ్చు. ఓకేనా పిల్లలు? ఓకే, మరి యాక్షన్ సాంగ్ చేద్దామా? ఓకే అక్క. అమ్మో చెయ్యరా ఇంకా సరే, ఎప్పుడు చేయమ అక్క అలాగా చెయ్యరా? అయితే నేను చేస్తా, చెయ్యరా అనే విషయం కూడా నేను చూసి తెలుసుకోవాలి కదా బెనెట్ అన్న అక్క. అందుకని రేపు ఎల్లుండి అలా రోజు చూస్తూ ఉంటాను నేను. ఇక్కడ వీడియో ఆఫ్ చేసి నేను చేసే పని అదే ఇక్కడ నుంచి. ఓకే అక్క, మీరు చూడండి అక్క, మీరు చేయమే చేయమక్క, మేము దేవుని పిల్ల మగిపోతామక్క, నీట్ గా కూర్చుంటాం అక్క. అమ్మో నిజమా? అవునక్క. ఓకే, అయితే మంచి పిల్లలు అయిపోయారా అందరూ? ఏసఐకి వందనాలు చెప్పండి. ఏసయ్య థ్యాంక్ యూ. ఏసయ్య ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే బెనెట్ అన్న, ఓవర్ టు యు. థ్యాంక్ యూ అక్క. ఓకే పిల్లలు, యాక్షన్ సాంగ్ చేసేసామా? సాంగ్ రైట్, మరి మీ పొజిషన్ వచ్చేసేయండి. Everybody, మీ పొజిషన్స్ వచ్చేసేయండి. అందరు నుంచే వాళ్ళు గప్ప గప్ప. ఓ రెడీ వచ్చేసారన్న, సూపర్ సూపర్, వెరీ గుడ్ పిల్లలు. పాట పెట్టాయి, సో మీకోసం పాట రెడీగా ఉంది. జాయ్ రెడీయా? ఎస్. సో మన కోసం పాట వచ్చేస్తుంది, మనమే యాక్షన్ చేయాలి, ఈరోజు మనమే చూపించాలి మనం మంచి పిల్లలమని.
సూపర్. అయితే నేను ఇంకా కళ్ళు పెట్టి చేసి చూస్తే ఎవరు బాగా చేస్తారో. వెరీ గుడ్. సో ఆల్ రైట్, ఓవర్ టు జాయ్. అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న గులాబీ పువ్వుల్లాగా, క్యారమ్ బోర్డ్ రెడ్ కాయిన్ లాగా, కంప్యూటర్ మౌస్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనెంత స్పెషల్ అయింది. స్పెషల్ అయ్యున్న టెన్నిస్ బాల్ లాగా, ట్వింకిల్ స్టార్స్ లో మూన్ లాగా, డాడీ సెల్ ఫోన్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనెంత స్పెషల్ అయింది. చేసేద్దాం. అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న గులాబీ పువ్వుల్లాగా, క్యారమ్ బోర్డ్ రెడ్ కాయిన్ లాగా, కంప్యూటర్ మౌస్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనెంత స్పెషల్ అయింది. టెన్నిస్ బాల్ లాగా, ట్వింకిల్ స్టార్స్ లో మూన్ లాగా, డాడీ సెల్ ఫోన్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్నా నేనెంత స్పెషల్ అయింది.
ఎక్సలెంట్ పిల్లలు, సూపర్, వండర్ఫుల్. థాంక్యూ సో మచ్ జాయ్, లిల్లీ, సునీత అక్క, థ్యాంక్ యూ సో మచ్, జోయల్, థ్యాంక్ యూ అందరు పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్, శ్యామక, ప్రేజ్ లోడక, పావని అక్క, ప్రేజ్ లోడక. ఓకే సూపర్ పిల్లలు, చాలా ఎక్సలెంట్ గా చేశారు, వండర్ఫుల్ గా చేశారు, ఆసమ్ గా చేశారు, ఇంకా మాటలు లేవు, అంతగా చేశారు. గాడ్ బ్లెస్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. హోంవర్క్ చెక్ఇన్ లోకి వెళ్ళిపోదామా? వచ్చిందా కృపా? కృపా చెక్ చేసుకోవాలి కదా, వచ్చిందా సునీత? సునీత సునీత వచ్చింది, వచ్చారు. ఓకే పిల్లలు, మీ హోంవర్క్స్ అన్ని రెడీగా పెట్టేసుకోండి, స్పాట్ లైట్ చేస్తుండగా మీ హోంవర్క్ చూపిస్తూ ఉండండి, బ్లెస్సింగ్స్ పొందుకుంటుంది. ఓకే, గాడ్ బ్లెస్. రైట్, ఎంజాయ్. Praise the Lord, Akka. Praise the Lord. Memory first, Akka. Homework, Akka. Very good, Nana. Chala bondi. Memory was chiptan, Akka. Okay, Tali. దురాశ గర్భమును ధరించి పాపమును కనెను, పాపము పరిపక్వమై మరణమును కనెను. వెరీ గుడ్ నానా. జాన్ 1:50. సునీత అక్క చాలా దగ్గరకు రావాలి, నువ్వు చాలా వాయిస్ వినిపించాలి, అస్సలు వినిపించు. ఓకే తల్లి, వెరీ గుడ్. ఇంకా ఇంకా రావాలి వాయిస్. థ్యాంక్ యూ అక్క. ప్రైస్ ది లార్డ్ నానా. అక్క ఓకేనక్క? ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్ అక్క. సో హోంవర్క్ చేస్తాం. హోంవర్క్ మెమరీ వర్డ్స్ అక్క. వెరీ గుడ్ నానా. మెమరీ వర్డ్స్ చెప్తాం అక్క. దురాజ్, వెరీ గుడ్. వెరీ గుడ్. ప్రైస్ ది లార్డ్ నానా. ప్రైస్ ది లార్డ్ అభిషేక్. ప్రైస్ ది లార్డ్ నానా. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్. ఓకేనమ్మా, వెరీ గుడ్ తల్లి. ఓకే తల్లి, ఎవరన్నా అతను ఎవరమ్మా? వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్. క్రైస్తలాడమ్మా ప్రొడ్యూసెస్. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Praise the Lord, Akka. Praise the Lord, Akka. Praise the Lord, Grace. Praise the Lord, Akka. Very good. Praise the Lord, Akka. Very good, Tali. Barasaka. Wow, bale colorful ga undi. Very good, Tali. అక్క, ఓ చాలా బాగుందమ్మా.
దురాశ గర్భం ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనను. యాకోబు 1:15. థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ లాడ్ అక్క. అక్క హోంవర్క్ అక్క. ఓకే నాన్న, చాలా బాగుంది. చెప్పమ్మా. దురాశ గర్భం ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణం కన్ను. యాకోబు 1:15. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్ దలే ప్రేమ్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. జాషువా డానియల్, ప్రైజ్ ది లార్డ్. ఏమైంది జాషువా, అన్మ్యూట్ చేసుకో. ఫోన్ మనిషిని పెట్టుకో, అన్మ్యూట్ చేసుకో. నానా జాషువా, నీ ఫోన్ పెట్టుకోవడం ఇప్పటికీ రాలేదు నీకు? ఫోన్ కింద ఏదైనా ఎత్తి పెట్టుకోవాలి కదా, ఆ రూఫ్ కనబడేటట్టు పెట్టుకుంటావు ఎప్పుడు కూడా. అన్న ప్రైజ్ లేడు అన్న. మా ప్రైజ్ లేడు అమ్మా. మ్యూజిక్ క్లాస్ లో కూడా అలాగే పెట్టుకుంటాడు. ప్రైజ్ లేడు అంకుల్. అమ్మా ప్రైజ్ లేడు అంకుల్. ప్రైజ్ లేడు అంకుల్. ప్రైజ్ లేడు అన్న. అంకుల్ నేను రాలేదు అంకుల్. ఓకేనమ్మా. Happy praise the Lord. Praise the Lord akka. Praise the Lord. Memory verse akka. Chayaledu akka. Okay nanna. Okay. Durasha garbhamu dharinchi papamu papamunu kanuga papamu paripakshyamai maranamu kanunu. Yakobu 1:15. Thank you akka. Akka nenu paata paadochcha? Amma happy happy. పరిపక్య కాదు పరిపక్వ, వాత్తు యావత్తు వావత్తు ఒకలాగా అనుకుంటావు కదా, పరిపక్వ చెప్పు. పరిపక్వమై చెప్పు. పరిపక్వమై పలకాలి, పక్వ వావత్తు పలకాలి, పక్వమై పరిపక్వమై చెప్పు. పరిపక్వమై. వండర్ఫుల్, వెరీ గుడ్ హ్యాపీ. అక్క నేను పాట పాడొచ్చా? నన్న హ్యాపీ, నీకన్నా ముందు బ్లెసియన్ మోన వచ్చారు నాన్న. సో బ్లెసియన్ మోన మీరు రెడీగా ఉన్నారా పాడడానికి? Yes. నన్న హ్యాపీ, రేపు త్వరగా వచ్చేస్తే నీకు వస్తున్నా నాన్న. ఓకే అన్న. వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్ జయంత్ అండ్ సోనియా. వెరీ గుడ్, చాలా బాగుంది తల్లి. దురాశ గర్భము ధరించి పాపము కను, పాపము పరిపక్వమై మదనమును కనను. యాకోబు 1:15. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. ప్రైజ్ ది లార్డ్ తల్లి. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ జాష్న. హోంవర్క్ చేయలేదు అక్క. వెరీ గుడ్ నాన్న. చెప్తావా? మెమరీ వాస్ చెప్తావా?
అక్క నేర్పించలేదు అక్క. నేర్పించలేదు అక్క, చూసి చదువుతావు అక్క. నాకు రాదు అక్క. నేను చెప్తాను, చెప్పు. దురాశ గర్భం ధరించి, దురాశ ధరించి ఒక్కొక్క పదం చెప్పమ్మా. సునీత ఒక్కొక్క పదం చెప్పమ్మా, ఒక్కొక్క పదం చెప్పు. చిన్నపిల్ల కదా, అన్ని పదాలు ఒకేసారి చెప్ప. అలా దురాశ గర్భము గర్భము ధరించి ధరించి పాపమును పాపమును కనగా కనగా పాపము పాపము పరిపక్వమై పరిపక్వమై మరణమును మరణమును కనును యాకోబు యాకోబు ఒకటో అధ్యాయము 15వ వచనం నేను వచనం రైతుల తల్లి వెరీ గుడ్ అక్క. ప్రేయర్ నోట్స్ అక్క. ప్రేయర్ నోట్స్ అక్క. వెరీ గుడ్ ఓ చాలా బాగుంది, కలర్ఫుల్ గా. వెరీ వెరీ గుడ్ అక్క. మెమరీ వర్స్ చెప్తామా అక్క? యాకోబు 1:15 దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. యాకోబు 1:15. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. వెరీ వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ప్రైజ్ ది లార్డ్ షమీనా. ప్రైజ్ ది లార్డ్ తల్లి. వెరీ గుడ్ తల్లి. గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై తల్లి. వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది. వెరీ గుడ్. గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనను. యాకోబు 1:10. ప్రైజ్ ది లార్డ్. షారోన్ ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ నానా. స్లోగా చూపించరా, స్లోగా చూపించు నానా. అంత కష్టపడి గీసావు. ఓ వెరీ గుడ్.
దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై వర్ణము కను యాకోబు రాసిన పత్రిక 1:15. వెరీ గుడ్ నాన్న. Stacy, praise the Lord. Restaurantama. Aaron. Wow, chala bondu nana. Very good. అసలు బాగా రాస్తావు చెప్పమ్మా. లైటింగ్ ఎక్కువైపోయింది. ఓకే ఓకే బాగుంది నానా. రైస్తులాడు తల్లి. హరన్ ప్రైస్ లార్డ్. ప్రైస్ లార్డ్ అక్క. సిస్టిలా ప్రైస్ లార్డ్. థమ్స్ అక్క. హోమ్ వర్క్ చేయలేదు అక్క. మెమరీ వర్స్ రాసాను అక్క. మెమరీ వర్స్ చెప్తాను అక్క. చెప్పమ్మా. దెన్ వెన్ లస్ట్ హ్యాత్ conceived, it bringeth forth sin, and sin, when it is finished, bringeth forth dead. James 1:15. Praise Lord, Akka. Praise the Lord, Nana. Praise the Lord, Akka. Akka, homework చేయలేదు అక్క. మెమరీ వర్స్ చెప్తాను అక్క. Okay, Nana, okay. And then when desire has conceived, it gives birth to sin, and sin when it is fully grown, and sin when it is fully grown brings forth death. James 1:15. Praise the Lord, Akka. Praise the Lord, Nana. పిల్లలు ఇంకెవరన్నా ఉన్నారా నాన్న హోంవర్క్ చూపించాల్సిన వాళ్ళు? Raise your hands. Yes, Joy. Sorry. Alala, much pray. Praise Lord, Nana. Praise Lord, Nana. The Lord. Ma'am, raise and pray, friends. Very good. Homework, Akka. Super, Nana. God bless you. Beautiful. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. యాకోబు 1:15. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. సునీత అక్క, మా హోంవర్క్స్ అన్ని చూసారు కదా, మా క్లాప్స్ ఏం లేవా అక్క? ఇస్తాను నాన్న, అందరికి ఒకసారి ఇవ్వండి అక్క. ఓకే నాన్న, అందరు తీసుకోండి ఒకసారి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh, 2 lakhs, 3 lakhs, plus. చెప్పమ్మా, మనం ఒక పాట విందామా? వినాలి వినాలి, చాలా యాంగ్జైటీగా ఉన్నాం కదా, విందాం. ఓకే మరి, బ్లెస్ యు మోనా. ధర్మశాస్త్రమిచ్చువాడు యేసు మహాదేవుడు. ధర్మము ధరించువాడు యేసు
మహాదేవుడు ధర్మము జరిగించు వారు యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త ప్రెజ్లడక్క ప్రెజ్లడక్క గాడ్ బ్లెస్ ప్రైస్ లార్డ్ వెరీ గుడ్ మీరందరూ ఒక్కింట్లోనే వాళ్ళ లేకపోతే పక్క పక్కన ఇంటి వాళ్ళ ఒకసారి మాట్లాడండి నాతో అక్క కాదక్క సంజు సంజు బంధువులక్క ఇక్కడే ఇక్కడే ఉంటారా బంధువులే ఆ ఊర్లోనే ఉంటారా ఇక్కడ కూరుకునే వచ్చారా ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ మరి వెళ్ళిన తర్వాత చూడటానికి అవుతుందా మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత చూడటానికి అవుతుందా ఫోన్ లేదక్క వాళ్ళకి అయ్యయ్యో పిల్లలు మరి అందరూ ప్రార్థన చేయండి వాళ్ళకి ఫోన్ వచ్చేలాగా ఎవరికి ఫోన్ లేదు పేర్లు చెప్పండి మాకు సంజన్ సంజన్ రాజ్ సంజన సంజన్ సంజన సంజన్ రాజ్ పిల్లలు మరి మీరు ఎంతో ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు మీ అందరికీ మొబైల్స్ ఉన్నాయి కాబట్టి లేకపోతే ల్యాప్టాప్లు ఉన్నాయి కాబట్టి చక్కగా వింటున్నారు నేర్చుకుంటున్నారు మరి మీతోటి ఫ్రెండ్స్ కదా మరి వాళ్ళకి ఫోన్ అక్కడ ఇంటికి వెళ్తే ఫోన్ ఉండదని అంటున్నారు మరి వాళ్ళకి ఆసక్తి ఉండి కూడా ఫోన్ లేకపోతే చూడలేరు కదా నేర్చుకోలేరు విషయాలన్నీ కాబట్టి మనం ఫోన్ కొనివ్వక్కర్లా మనం అడిగితే ఏసయ్య వాళ్ళకి ఇస్తారు మీకు ఎంతమందికి నమ్మకం ఉంది చెప్పండి మనం ఇక్కడ అడిగితే ఏసయ్య వాళ్ళకి ఫోన్ ఇస్తారు మీ అందరికీ నమ్మకం ఉందా ఒక్కసారి అడిగేసి ఏసయ్యను వదిలేద్దామా లేకపోతే ఇంకా అడుగుదామా ఇంకా ఇంకా అడుగుదామా వెరీ గుడ్ అయితే మీరందరూ కూడా డైలీ మీరు ఇలాగా ల్యాప్టాప్ లో ఫోన్స్ లో మనం చూసేస్తున్నప్పుడు ప్రభా సంజన్ వాళ్ళకి లేదు ప్రభా వాళ్ళకి కూడా ఫోన్ దయచేయండి ఫోన్ ఇవ్వండి ప్రభా అని చెప్పి మనం ప్రార్థన చేద్దాం ఓకేనా పిల్లలు మనందరం రోజు వాళ్ళకి ఫోన్ వచ్చిందనే మాట ఎవరో కొన్ని ఇచ్చారనో లేకపోతే ఎవరో ఇచ్చారనో ఇప్పుడు లూయిస్ ప్రేయర్ కానీ ఇలాంటివి మనం చాలా చూస్తున్నప్పుడు ఆ పాప ఏం చేసింది తన ఇంటిలో బెడ్రూమ్ లో కదా మోకరించి ప్రార్థన చేసుకుంటే ఏసయ్య ఒకటి అడిగితే రెండు షూస్ ఇచ్చారు కదా అక్కడ ఏం అవసరమో అవి ఇచ్చారు కదా పిల్లలు మరి అలాగే ఇప్పుడు సంజన్ వాళ్ళిద్దరి గురించి కూడా ఒక మంచి మొబైల్ వాళ్ళ నెట్వర్క్ ఉండి వాళ్ళు అక్కడ సండే స్కూల్ ఫాలో అయ్యేలాగా మనం ప్రార్థన చేద్దాం అది కూడా గొప్ప సువార్త ఓకేనా పిల్లలు మనం అలా చేద్దాం ఖచ్చితంగా ఓకే అయితే ఇప్పుడు సంజన్ వాళ్ళు మీకు ఇక్కడ సండే స్కూల్ బాగుందా బాగాలేదా ఏమి నచ్చింది మీకు ఇంకా చూడాలని ఉందా మేమే అనుకుంటున్నామా చూడాలని కదా అయితే మీరు కూడా చాలా బాగా ప్రార్థన చేసుకోవాలి ఎవ్రీడే చేసేయండి అస్తమాన్ అడిగేయండి వేసేయండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఓకేనా మీరు ప్రేయర్స్ చేసుకుంటున్నారు కదా చూడండి మీ ఫ్రెండ్స్ కూడా మీకోసం చేస్తానంటున్నారు సో మీకు వేసే తప్పకుండా ఇస్తారు అలాగే మీరు ఫోన్ బాగా పెట్టుకోవాలి మీ సీలింగ్ ఫ్యాన్ కనిపిస్తుంది కదా మరి అలా పెట్టుకోకూడదు మీరు పాట వింటున్నారా ఆన్లైన్ లో సండే స్కూల్లో ఫోన్ ఇప్పుడు కదా అయిపోయినాక నువ్వు సెట్ చేసుకో అయిపోయినాక సెట్ చేసుకో ఓకే అయితే మరి ఇప్పుడు మీరు పాట పాడారు కదా కనబడకుండా ఫోన్ ఎలా సెట్ చేయాలో మాకు తెలియట్లేదు పిల్లలు ఇప్పుడు మీరు ఫోన్ ఎక్కడ పెట్టారు ఏకంగా కింద పెట్టారా బుక్స్ మీద పెట్టారా స్టూల్ మీద పెట్టారా ఎలా పెట్టారు ఏం బాక్స్ చిన్నదా ఒక బకెట్ ఒకసారి ఒక్కళ్ళు వెళ్ళి ప్లాస్టిక్ బకెట్ ఏదైనా ఉంటది కదా అది పట్టుకొచ్చేయండి బయట నుంచి ఒకసారి
బట్టలు తూతారు లేకపోతే ఇంకేదో చేస్తారు కదా, ఒకటి పట్టండి. ఈలోపు ఒకళ్ళు ఒక క్లాత్ తీసుకోండి, దాని మీద వేయడానికి ఒక టవల్ గాని ఏదన్నా తీసుకోండి. ఇంకొకళ్ళు వాటర్ బాటిల్ తీసుకోండి, ఫుల్ వాటర్ బాటిల్ ఉందా? వాటర్ బాటిల్ ఉందా దగ్గర? ఒకటి చాలు, ఒక వాటర్ బాటిల్ చాలు. వావ్ సూపర్ స్టూల్ ఉంది మీకు. అబ్బో వాటర్ బాటిల్ లో వాటర్ మీరు అనుకోలేదు అంతే పెట్టు. వాటర్ బాటిల్ లో వాటర్ ఫుల్ బాటిల్ అన్నానన్న, చెప్పానన్న ఫుల్ వాటర్ బాటిల్. ఇప్పుడు స్టూల్ మీద పెట్టి బాటిల్ పెట్టి, బాటిల్ కి మీ ఫోన్ ఆన్ చేయండి. ఇలాగా ఇలా కనిపించాలి, ఇలా కాకుండా మీరు పెట్టింది కరెక్టే, అలాగే పెట్టండి. బాటిల్ బాటిల్ ఉంది కదా, బాటిల్ కి ఇలా ఆన్చి పెట్టుకొని మీరు కనిపించేలాగా. బాటిల్ సపోర్ట్ అన్నమాట ఫోన్ కి. పిల్లలు ఇంకా ఎవరైతే సెట్ చేసుకోవటం రాలేదో మీరందరూ విన్నారు చూసారు. సో ఇందాక కూడా ఎవరో జాషువా అనుకుంటా, మీరందరూ కూడా సెట్ చేసుకోవాలి. ఎంత బాగున్నారు ఇప్పుడు, ఫ్యాన్ అస్సలు కనిపించాల. ఇంకా సెట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, మీరు అంత లోపలికి కాకుండా స్టూల్ కి చివరిని పెట్టారు కదా ఫోన్, ఇంకా మీ దగ్గర లాక్కోండి కొంచెం. తర్వాత వెనకాల కిటికీ లైటింగ్ వస్తుంది కదా, పాపం మీ వెనక కిటికీ ఉంటుందా, అది కూడా క్లోజ్ చేసేసుకోండి. క్లోజ్ చేసేయండి. అమ్మా ఎంత బాగున్నారో మీరు. ఓకే, నలుగురు కనిపించేలా కూర్చోండి. అయ్యో మళ్ళా కదిలిపోయింది. ముందు కూడా ఏమన్నా ఒక బుక్ అడ్డు పెట్టండి. ఫోన్ ముందు పెట్టేసుకోండి. అర్థమైందా పిల్లలు? స్టూల్ వెనక్కంటే మీరు బాటిల్ పెట్టారు కదా, మీ దగ్గరకి లాక్కోండి. కానీ మీ నలుగురు కనిపించారు. బాటిల్ ఫోన్ మీ ముందు స్టూల్ కనబడకుండా ఓకే పిల్లలు, మిగతా వాళ్ళందరూ కూడా విన్నారు. మీరు చక్కగా అలాగే అరేంజ్ చేసుకోండి. ఇంకెవ్వరు ఎవరితో చెప్పించుకోకూడదు పిల్లలు. మీరు ఆన్లైన్ లో సండే స్కూల్లో చాలామంది ఎందుకు రాశారు? మీరు పాట వింటూనే మిమ్మల్ని మీరు సరి చేసుకుంటారని అయినా మీరు రోజు చెప్పించుకుంటున్నారు. పిల్లలు మీరు అలా ఉండకూడదు, అన్ని నేర్చుకోవాలి. 500 డేస్ దాటేసింది కదా. ఓకేనా? ఎన్నో సంవత్సరాలు నేర్చుకున్న సండే స్కూల్ ఇది ఇప్పుడు మీకు. ఓకే, మరి అందరు అలా ఉండండి. ఓకే, ఇప్పుడు మీరు పాట పాడారు కాబట్టి న్యాయాధిపతుల గురించి పాడారు కదా, మరి మీరు గిఫ్ట్స్ ఇచ్చేయాలి కదా. ఇందులో పెద్దోళ్ళు ఎవరు? పెద్దోళ్ళు ఎవరు దీనిలో? ఓకే, అయితే ఆ పాపకి ఇది, అంటే మీరు ఒక చోట ఉన్నప్పుడు వాడుకోవచ్చు. దీనిలో 2 రకాలు ఉన్నాయి మీరు యాక్టివిటీ అన్ని చేయడానికి. యాక్టివిటీ అవి చేసేటప్పుడు ఇవి చక్కగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఓకేనా పాప, నీ పేరేంటి? పెద్ద పాప సంజన్న, సంజన కదా. ఓకే, మరి ఇక్కడ బాబు ఉన్నాడు కదా, బాబు ఉన్నాడు, బాబుకి నేను బాల్ ఇస్తున్నా. ఓకేనా బెంటన్న ఇది, మరి ఏదో బాల్. ఓకేనా నీకు? ఓకేనా ఇది? ఓకే, మరి అయితే ఆ పెద్ద పాప పక్కన ఒక పాప ఉంది, ఆ పాపకి కలర్ పెన్సిల్స్. ఓకేనా? ఓకే, అయితే ఇక్కడ ఇంకొక పాప ఉంది, ఆ పాపకి ఓకే. ఓకేనా? అయితే నీ పేరు బ్లెసియా? ఓకే, అయితే ఇది బ్లెస్సి కదా. ఓకే, నేను అన్ని రాసుకుంటాను, మీ నేమ్స్ ఇప్పుడు రాసేస్తాను. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. మా పిల్లలు మనందరం కూడా సంజన్ వాళ్ళకి
ఫోన్ వచ్చేలా ప్రార్థన చేద్దాం. వాళ్ళు ఊరెళ్ళి వారం రోజులు టైం ఇచ్చారు మనకు వాళ్ళు. సో మనం బాగా ప్రార్థన చేద్దాం. వాళ్ళు ఊరు వెళ్ళేసరికి మళ్ళీ అక్కడి నుంచి మనకి కనెక్ట్ అయిపోవాలి జూమ్ లో. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. ఓకే ఇచ్చేద్దామమ్మా. ఎవరు లెసన్? అక్క ఆబ్జెక్ట్ లెసన్ ఒకటి ఉంది, అలాగే శాలేమంకుల్ అనౌన్స్మెంట్ ఉంది. ఓకే ఓకే అమ్మా, షూర్ షూర్. సో ఫస్ట్ శాలేమంకుల్ అనౌన్స్మెంట్ చేసేస్తారా? ఓకే. నాయన ఏం అనౌన్స్మెంట్? మర్చిపోయాను అక్క. అంకుల్ 500 డేస్ గురించి అంకుల్. ఓకే, అది నేను ప్రిపేర్ అవ్వలేదు యాక్చువల్గా, నిన్న మనం మాట్లాడుకున్నదా. ఓకే ఓకే పిల్లలు, నేను మర్చిపోతుంటాను కదా. రైట్ అమ్మా, ఆబ్జెక్ట్ లెసన్ చూసాం అక్క. జాయిన్ జాయిన్ రెడీగా ఉన్నావా? ఎస్. ప్రైజ్ లార్డ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఆబ్జెక్ట్ లెసన్ ప్రవీణ అక్క చేసింది కదా ఆబ్జెక్ట్ లెసన్ నిన్న. ఆబ్జెక్ట్ లెసన్ ఇప్పుడు చూద్దాం పిల్లలు. ఆబ్జెక్ట్ లెసన్ స్టార్ట్ చేసుకునే ముందు ప్రేయర్ చేసుకున్నాము. పరలోక మందన మా తండ్రి ఏసియా, ఇప్పుడు నేను ప్రవీణ అక్క నేను చేసిన ఆబ్జెక్ట్ లెసన్ నేను ఇప్పుడు చేస్తుండే సాయం చేయండి తండ్రి. ఏసియా ఎస్ఏ నాకు హెల్ప్ చేయండి తండ్రి. ఎస్సియా ఎస్ఏ ఈ ఆబ్జెక్ట్ లెసన్ ద్వారా మా అందరికీ మీరు మాట్లాడండి. ఎస్సియా ఎస్సియా మేము మీ మార్గంలో నడవడానికి సాయం చేయండి తండ్రి. ఎస్సే నేను ఇప్పుడు ఆబ్జెక్ట్ లెసన్ చేస్తుండగా నాకు హెల్ప్ చేయండి. ఎస్సే మీరే సాయం చేయమని ఈ చిన్న ప్రధాన పదాలు చెత్తు కప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమీన్. పిల్లలు నా దగ్గర ఈ ఆబ్జెక్ట్ లెసన్ చేయడానికి ఫ్రెండ్స్ వాటర్ బాటిల్ వాటర్ కావాలి, స్పంజ్ కావాలి, మళ్ళీ స్టోన్ కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ రెండు హృదయాలు ఫ్రెండ్స్, మళ్ళీ ఇది దేవుని వాక్యం, వాటర్ దేవుని వాక్యం. మనం దేవుని వాక్యాన్ని స్పంజ్ మీద పోసినప్పుడు వాటర్ అబ్జర్వ్ చేసేసుకుంది. ఇప్పుడు మనం రాయి మీద పోద్దాము, రాయి అసలు అబ్జర్వ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. అంటే మనం స్పంజ్ లాగా ఉండాలి ఫ్రెండ్స్. స్పంజ్ ఎట్లా దేవుని వాక్యాన్ని ఆహ్వానించిందో మనం కూడా మన హృదయంలోకి దేవుని వాక్యాన్ని దేవుణ్ణి ఆహ్వానించాలి ఫ్రెండ్స్. ఈ రాయిలాగా మన హృదయం ఉండకూడదు ఫ్రెండ్స్. మనం దేవుణ్ణి నెగ్లెక్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. మనం దేవుణ్ణి మన హృదయానికి ఆహ్వానించాలి, సరేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ జాన్, గాడ్ బ్లెస్ యూ. చాలా చక్కగా చెప్పావు. ఓకే వెరీ గుడ్. అయితే ఫ్యూచర్లో నువ్వు కూడా ఇంకా బాగా చెప్పగలవు. ఇంకా చూసి లెసన్స్ దాచిపెట్టుకో, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చెప్తా ఉంది. ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్. వెరీ గుడ్ జాయిన్, గాడ్ బ్లెస్ యు. ఓవర్ టు పావని అక్క. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. మరి లెసన్లకు వెళ్ళిపోదామా? ఇప్పటి వరకు చాలా హోంవర్క్స్ బాగా ఎంజాయ్ చేశారు, మళ్ళీ అన్న యాక్టివిటీ చూపించాడు. మరి లెసన్ టైంలోకి వచ్చాం కదా, మరి లెసన్లకు వెళ్ళిపోదామా? మీ అందరి దగ్గర బైబుల్స్, నోట్బుక్స్, వాటర్ బాటిల్స్, పెన్, పెన్సిల్ అన్ని ఉన్నాయా? ఉన్నాయా అన్ని? ఓకే, అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను ముందు. మీరు చూడకుండా చెప్పాలి, ఎవరైనా చెప్తారేమో చూద్దాం. ఓకేనా? పరిశుద్ధ గ్రంథంలో 19వ పుస్తకం ఏమిటి? 19th బుక్. ఎవరైనా చెప్పగలరా? ఆ అభిషేక్ చెప్తున్నాను ఒకసారి, నన్ను మ్యూట్ చేస్తా. Very good, Nana. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90,000. Very good, Nana. God bless you. Very good, Nana. అయితే ఈరోజు మనము ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. ఓకేనా?
అందరు కూడా కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. ఇందాక చేసినట్టు ఎవ్వరు చేయొద్దు. వేసే మన అందరినీ కూడా చూస్తున్నారు, కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన పూర్వకంగా మనం లెసన్ నేర్చుకోవాలి. ఓకేనా అక్క? నేను కూడా చూస్తున్నాను అక్క. మా పిల్లలు ఎవరు దొరకరు అక్క, చూడండి. అందరు బుద్ధి కలిగిన పిల్లలు అక్క. చూద్దాం, చూద్దాం. మోకరించేశారు. వెరీ గుడ్ మ్యామ్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఏసయ్యా, మీ యొక్క బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభా, ఈ జూమ్ మీటింగ్ లో ఇప్పటి వరకు కూడా మీరు తోడుగా ఉన్నారు, మీకు వందనాలు. హోమ్వర్క్స్ ద్వారా మీరు మహిమను పొందారు, యాక్టివిటీస్ ద్వారా, యాక్షన్ సాంగ్స్ ద్వారా మీరు మహిమను పొందారు, మీకు వందనాలు. ఆయన ఈ సమయంలో లెసన్ లోనికి మేము వెళ్ళబోచున్నాం తండ్రి, మీకు స్తోత్రములు. ఇదిగో ప్రభా, వాక్యము చెప్పబోతున్న నన్ను మీ శిలువ చాటును మరుగు చేయండి. నా నోటికి నోరుగా మీరు ఉండండి, బోరగా మీరు ఉండండి తండ్రి, మీకు వందనాలు. నా మాటలు ఏవి కూడా పని చేయవద్దును. ఆయన మీ పరిశుద్ధాత్మ అభిషేకము నాపై కృమరించండి. బిడ్డలందరి పైన కూడా మీరు ఉంచమని అడుగుతున్నాం. మీ పరిశుద్ధాత్మ సహాయంతో మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళమని బిడ్డలతో మీరు ఏది ఈ దినాన ఏం మాట్లాడినా ఉద్దేశించున్నారు. స్మృతిగా స్పష్టంగా మాట్లాడి ఈ నామాన్ని మాత్రమే మహిమను తెచ్చుకోమని వాక్యదానకర్త మహోన్నతుడైన ఏసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పిల్లలు, అయితే కీర్తనల గ్రంథం గురించి శాలిమయ్య గారు ఒక పాట రాశారు, అది మనం రోజు కూడా పాడుకుంటూ వస్తాం కదా, చరణాలు రాస్తున్నారు. అయితే కీర్తనల గ్రంథంలో ఏసు మహాదేవుడు ఏమై ఉన్నారో కూడా చరణం రాశారు. ఆ పాట పాడుకుంటూ ఈ రోజు మనం లెసన్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? నేను పాడతాను, నా వెనక మీరందరూ రిపీట్ చేయండి. ఓకే ఓకే పిల్లలు. కీర్తనల గ్రంథమందు ఏసు మహాదేవుడు, కీర్తనల గ్రంథమందు ఏసు మహాదేవుడు, స్తుతికి పాత్రుడాయను ఏసు మహాదేవుడు, స్తుతికి పాత్రుడాయను ఏసు మహాదేవుడు, మన మంచి కాపరి ఏసు మహాదేవుడు, మన మంచి కాపరి ఏసు మహాదేవుడు, లేమి లేకుండా చేయు ఏసు మహాదేవుడు, లేమి లేకుండా చేయు ఏసు మహాదేవుడు, ప్రియమైన ప్రజలారా ప్రభు ఏసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. హల్లెలూయా. ఎస్ పిల్లలు, ప్రతిరోజు కూడా మనము ఏ వాక్య గ్రంథంలో ఉన్న అన్ని అధ్యాయాల గురించి కూడా శాలిమయ్య గారు రాసిన పాట పాడుకుంటూ వస్తున్నాము. అయితే కీర్తన గ్రంథంలో ఉన్న ఒక్కొక్క అధ్యాయం గురించి కూడా శాలిమయ్య గారు రాశారు. మనం రాబోయే రోజుల్లో వాటన్నింటినీ కూడా నేర్చుకుందాం. ఓకేనా? మరి వాక్యం చదువుకొని లెసన్ లోకి వెళ్దాం. కీర్తన గ్రంథము 22:22-23 వచనాలు చదువుకున్నాం పిల్లలు. పేజ్ నెంబర్ 462. ఓపెన్ చేస్తారా అందరూ? బైబిల్ ఓపెన్ చేస్తారా? జోయల్, బైబిల్ ఏది? ఏం జోయల్? జాషువా, తామరి ఓపెన్ చెయ్యి, ఓపెన్ చెయ్యి జోయల్. కీర్తనలు 22, 22:22-23 నేను చదువుతున్నాను, చూడండి పిల్లలు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, ఆయన్ను స్తుతించుడి. ఏం చేయాలంటే పిల్లలు? దేవుని యందు భయభక్తులు గలవారు ఆయనను స్తుతించాలి, దేవునిని స్తుతించాలి. అయితే కీర్తనల గ్రంథంలో ఎన్ని అధ్యాయులు ఉన్నాయి? కీర్తనల గ్రంథాన్ని ఎవరెవరు రాశారు? ఆ కీర్తనలు అంటే ఏంటి? దేవుణ్ణి ఎలాగ స్తుతించాలి? ఏంటో మనం ఈ రోజు లెసన్ లో నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? మరి మీ అందరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? థమ్స్అప్. శ్రద్ధగా వినాలి మరి. ఓకేనా? చాలా అంశాలు శాలిమయ్య గారు ఎంతో మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు పిల్లలు. నాకు కూడా ఇప్పటి వరకు చదివాను కానీ కొన్ని తెలుసుకోలేకపోయాను, ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. అవన్నీ కూడా మీతో షేర్ చేయమని చెప్పారు అయ్య గారు. మీకు చెప్తున్నాను, చాలా శ్రద్ధగా వినండి, శ్రద్ధగా రాసుకోండి. ఓకేనా? శ్రద్ధగా వినండి, మీరు రాసుకోగలిగితే రాసుకోండి, నేను ఫొటోస్ పెడతాను తర్వాత, మీరు మళ్ళీ అవి రాసుకుందరు కానీ. ఓకే? ఎస్ పిల్లలు చూడండి, ద బుక్ ఆఫ్ సామ్స్ కనిపిస్తుంది కదా అందరికి, చూడండి. బుక్ ఆఫ్ సామ్స్ కీర్తనలు. అసలు కీర్తన గ్రంథంలో ఏమేమి ఉన్నాయి, ఎవరు రాశారు, మనం నేర్చుకున్నాం. ఓకేనా పిల్లలు? చూడండి, ఇందాక చెప్పాడు కదా బాబు, అభిషేక్ పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు ఎన్నో పుస్తకం, కీర్తనల గ్రంథము 19వ పుస్తకము కదా పిల్లలు. ఇంకా కీర్తనల గ్రంథంలో ఎన్ని అధ్యాయులు ఉన్నాయి? 150 అధ్యాయాలు ఉన్నాయి.
పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువ పుస్తకాలు కలిగిన పుస్తకం ఏదంటే కీర్తనల గ్రంథం పిల్లలు కదా తెలుసు కదా మీ అందరికీ 150 అధ్యాయాలు ఉన్నాయని ఎస్ అలాగే కీర్తనలు అంటే స్తుతి గీతాలు చెప్పండి పిల్లలు కీర్తనలు అంటే ఏంటి స్తుతి గీతాలు దైవ సంకీర్తనాలు పిల్లలు మనం దేవాలయంలో పాడుకుంటాము సమాజంగా పాడుకుంటాము అందరం కూడా మన ఇంట్లో ప్రేయర్ చేసుకునేటప్పుడు కూడా పాడుకుంటాం కదా పాడుకుంటారా లేదా మీరు అందరు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తారు కదా మీ థమ్స్ అప్ చూపించండి ఎస్ వెరీ గుడ్ స్టేసీ సెలీనా వెరీ గుడ్ కీర్తనలు అంటే స్తుతి గీతాలు అయితే ఈ కీర్తనలు మన మానవ అనుభవాలు మన జీవితంలో కావలసిన ఎన్నో విషయాలు కూడా ఈ కీర్తన గ్రంథంలో ఉన్నాయి పిల్లలు ఇంకా ఏమేమి ఉన్నాయంటే కవిత్వంతో కూడిన స్తుతి ఇంకా ఆరాధన ఒప్పుదల ప్రత్యక్ష పరచడము ఈ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంది ఏమేమి ఉన్నాయి కీర్తనల గ్రంథంలో కవిత్వంతో కూడిన స్తుతి ఉంది ఆరాధన ఉంది ఒప్పుదల ఉంది ఇవన్నీ కూడా కీర్తనల గ్రంథంలో మనం నేర్చుకోవచ్చు పిల్లలు ఓకేనా ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం కీర్తనల గ్రంథం అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు పిల్లలు ఏమని పలుకుతాం మనం వెరీ గుడ్ స్టేసీ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ దావీదు రాసిన కీర్తనలు అని చెప్తారు కదా ఎందుకు దావీదు గారికి అంత పేరు వచ్చింది దావీదు గారి గురించి చిన్న దేవుడు సాక్ష్యం చెప్తున్నారు అదేంటో మనం దావీదు గారి గురించి కొన్ని విషయాలు ఆయనలో ఉన్న మంచి లక్షణాలు తెలుసుకుంటూ లెసన్ వెళ్ళాం ఓకేనా పిల్లలు చూడండి అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనంలో దేవాదేవుడు ఒక మాట సాక్షిస్తారు ఏంటంటే దావీదు నా ఇష్టానుసారమైన మనుష్యుడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు గనుక అతడు నాకు సాక్షి గొప్ప సాక్షినిస్తున్నాడు పిల్లలు చూడండి అయితే దావీదు ఎవరు తెలుసు కదా మీ అందరికి దావీదు ఎవరు చూడండి ఇక్కడ నేను రాస్తాను దావీదు ఎవరంటే యెష్షయి కుమారుడు దావీదు ఓకే యెష్షయి కుమారుడు దావీదు ప్రవక్త అయిన సమూయేలు గారి ద్వారా దావీదు అభిషేకించబడ్డాడు ఎవరు అభిషేకించారు దావీదు గారిని సమూయేలు ప్రవక్త ఆత్మ తండ్రి దేవాది దేవుడే సమూయేలు ప్రవక్త ద్వారా దావీదుని అభిషేకించారు కదా దావీదు ఎవరు చిన్నవాడైన యెష్షయి కుమారుడిలో చిన్నవాడు కదా దావీదు ఏం చేసేవాడు గొర్రెల కాపరి కదా గొర్రెల కాపరి అయిన దావీదుని దేవుడు ఎన్నుకున్నారు ఎందుకు దావీదుని ఎన్నుకున్నారు దేవుడు చూడండి పిల్లలు ఆయన ఒకటో పాయింట్ ఏంటంటే సహనము ఓర్పు కలిగిన వ్యక్తిగా దావీదు గారు ఉన్నారు అయితే తన తండ్రి తనకి అప్పచెప్పిన ఆ యొక్క మందలను గొర్రెల మందలను ఎంతో సహనముతో ఓర్పుతో వాటిని కాపాడేవాడు ఎన్ని తోడేళ్లు ఎన్ని సింహములు వాటి మీదకి వచ్చినా కూడా చక్కటి ఓపికతో సహనముతో జ్ఞానంతో కాపాడేవాడు కదా అలాగే మెత్తని హృదయం కలిగిన వాడు పిల్లలు చక్కటి మంచి హృదయం కలిగిన వాడు అవునా కదా పిల్లలు మనం నేర్చుకున్నాం కదా అక్వాడ ఇంతకుముందు మనకు చెప్పిన లెసన్స్ లో కూడా జస్ట్ మీరు గుర్తు చేసుకోవడానికి నేను దావీదు గారి గురించి చెప్తున్నాను నెక్స్ట్ చూస్తే ఇంకా చూడండి తన తండ్రికి అన్ని విషయాల్లో విధేయత చూపించేవాడంట తన తండ్రి అమ్మాయిలు యుద్ధంలో ఉన్నారు నీ వారికి ఆహారం తీసుకుని వెళ్ళు అని చెప్పినప్పుడు ఏమన్నాడు నేను తీసుకుని వెళ్తాను అని చెప్పి తండ్రికి విధేయత చూపించాడా లేదా మీ థమ్స్ అప్ చూపించండి తండ్రికి నేను చేయను అని అన్నాడా మా అమ్మ అయితే మమ్మీ చెప్పిన మాట విన్నము చేయము కదా దావీదు అలా చేయలేదు తండ్రికి విధేయత చూపించాడు తండ్రి చెప్పగానే ఆ పని చేశాడు ఓకేనా ఇంకా ఏం చేశాడంటే చూడండి దేవుని కొరకు రోషము కలిగి ఉన్నాడు పిల్లలు అయితే యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళ అన్నల కొరకు వెళ్ళాడు కదా యుద్ధం జరిగే స్థలానికి అప్పుడు ఎవరున్నారు అక్కడ గొల్యాతు ఉన్నాడు ఏమంటున్నాడు దేవుని నామాన్ని దూషిస్తున్నాడు అయితే దేవుని నామాన్ని దూషించటాన్ని దావీదు తట్టుకోలేకపోయాడు రోషము కలిగి ఉన్నాడు జీవము గల దేవుణ్ణి దూషించటానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవరు అని తన మీదకి యుద్ధానికి వెళ్ళి జయము పొందాడు దేవుని నామం పేరిట యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట జయము పొందాడు కదా పిల్లలు దేవుడు జయాన్ని దావీదు గారికి ఇచ్చారు ఇంకా చూస్తే ఆత్మ స్వరాన్ని దావీదు గారు వినేవాళ్ళంటే ఎప్పుడు కూడా దేవుని స్వరాన్ని విని దైవాత్మ చేత నింపబడిన వ్యక్తిగా దావీదు గారు ఉన్నారు ఆ ఇన్ని లక్షణాలు ఉండటం వల్ల దావీదు గారిని ప్రభు ఎన్నుకున్నారు పిల్లలు ఇంకా చూస్తే తన జీవితంలో కోపము ద్వేషానికి ఎప్పుడు కూడా చోటు ఇవ్వలేదంట పిల్లలు అయితే సౌలు మహారాజు విషయంలో ఏమైంది ఎంతో వేటాడాడు సౌలు మహారాజు దావీదుని చంపాలని ప్రయత్నించాడు అయినప్పటికీ ఒక దినాన దేవాదేవుడు సౌలుని దావీదుకి అప్పచెప్పారు కదా అయితే ఏం చేశాడు తన్ని అసలు
చంపనే లేదు, తను విడిచిపెట్టాడు. తను ఎంత కక్ష కోపము సౌలరాజు దావీదు మీద పెట్టుకున్నప్పటికీ దావీదు మహారాజు అయితే తన మీద ఏ కోపము ఏ ద్వేషము పెట్టుకోలేదు. మనం కూడా ఎప్పుడు ఎవరి మీద కోపము ద్వేషము పెట్టుకోకూడదు పిల్లలు. మనం నిజాయితీగా ఉండాలి, ఒకేనా ప్రేమ కలిగి అందరి ఎడలా ఉండాలి. ఇంకా చూస్తే ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించేవాడంట, ఆరాధించేవాడంట. చూడండి ఎప్పుడు కూడా ఆ గొర్రెల్ని కాచుకుంటూ అటు ఇటు తిరగలేదు పిల్లలు. ఒక దగ్గర కూర్చొని ఆ సితార చేతిలో పట్టుకొని ఎలాగైతే ప్రభువుని స్తుతించాలో ఆరాధించాలో అన్ని విధాలుగా స్తుతిస్తూ పాడుతూ ఉండేవాడంట పిల్లలు. ఓకేనా? అందుకే దేవాది దేవుడు ఒక శ్రేష్టమైన సాక్ష్యము దావీదు గురించి ఇస్తున్నారు. ఏమని ఇచ్చారు? ఇష్టానుసారమైన మనుషుడు దావీదు, దేవునికి హృదయానుసారుడు అంట పిల్లలు. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైందా? కీర్తనల గ్రంథం అంటే మనం దావీదుని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటామో, దేవుడికి ఇష్టమైన వారు. ఓకేనా? ఇంకా కీర్తనల గ్రంథంలో ఇంకా ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం పిల్లలు. పిల్లలు అందరూ హల్లెలూయా చెప్పండి, రెండు చేతులు ఎత్తాలి పైకి. హల్లెలూయా చూస్తున్నాను అందరు, రెండు చేతులు కూడా ఎత్తాలి. హల్లెలూయా హల్లెలూయా చెప్పారా? ఎందుకు మనం ఫాస్ట్ కంకులు వాళ్ళు మనకి చర్చెస్ లో మెసేజెస్ చెప్పేటప్పుడు హల్లెలూయా అంటారు కదా పిల్లల మధ్యలో, ఎందుకు అంటారు? ఆ పదం తెలుసా మీకు? దానికి అర్థం ఏంటో తెలుసా? హల్లెలూయా అంటే చూడండి, దేవుని స్తుతించడము. చెప్పండి, హల్లెలూయా అంటే ఏంటి? దేవుని స్తుతించడం. ఎప్పుడు కూడా మన రెండు చేతులు కూడా ఎత్తి దేవుని స్తుతించాలి పిల్లలు. అర్థమైంది కదా? ఇంకా కీర్తనల గ్రంథంలో ఏమి ఎక్కువగా మనం ఈ పదాన్ని వాడతాం పిల్లలు. ఇంకా కీర్తనల గ్రంథంలో ఏముందంటే క్రీస్తుమయమైన సాహిత్యం. ఈ యొక్క కీర్తన గ్రంథం అంతటిలో కూడా గొప్ప సాహిత్యం ఉంది పిల్లలు. ఇంకా క్రీస్తు యొక్క ప్రత్యక్షత మనకి ఇక్కడ ఆధ్యాత్మికంగా కూడా కనిపిస్తుంది. ఇంకా యేసయ్య ఎలా ప్రార్థించారో ఉంది పిల్లలు. మనకి ఈ సువార్తల్లో ఉంటది కదా, యేసయ్య ఎలా ప్రార్థించారో, యేసయ్య పుట్టుక మరణం వాటన్నిటి గురించి కూడా ఉంటది. అలాగే కీర్తనల గ్రంథంలో కూడా వాటన్నిటి గురించి కూడా రాయబడింది. యేసయ్య ఎప్పుడు ఎలా పుడతారు, వాగ్దానాలు ప్రవచనాలు ఎన్నో కూడా కీర్తనల గ్రంథంలో రాయబడ్డాయి పిల్లలు. అంతేకాదు రెండవ రాకడ, యేసయ్య మళ్ళా ఎలా రాబోతున్న రాకడ గురించి కూడా కొన్ని అధ్యాయాల్లో రాయబడింది పిల్లలు. అయినా అన్ని అధ్యాయుల్లో కూడా యేసయ్య గురించి స్పష్టంగా రాయబడింది. అంతేకాదు సిలువ వేయబడుతూ, యేసయ్యని సిలువ వేశారు కదా, ఆ సమయంలో యేసయ్య ఎలా ఉన్నారు, ఆయన మనస్సు ఎలా ఉంది ఆ సందర్భంలో అనేది కూడా కీర్తనల గ్రంథంలో రాయబడింది పిల్లలు. అర్థమవుతుంది కదా? వింటున్నారా అందరూ? మోనాలిసా బ్లెస్ వింటున్నారా? వెరీ గుడ్, రిష్టానిష్ట, వెరీ గుడ్. నాన్న కంగారు పడకండి, నేను మీకు తర్వాత ఇది పెడతాను, రాసుకుందరు కానీ. ఓకేనా? ఇంకా ఏముందో చూద్దాం. చూడండి, కీర్తనలో పరలోక సింహాసనాసీనుడైన క్రీస్తు యొక్క ప్రత్యక్షత సాక్షాత్కారం కూడా ఉంది. సింహాసనాసీనుడైన యేసు క్రీస్తుని కూడా మనం కీర్తనల గ్రంథంలో చూడవచ్చు. అంతేకాదు పిల్లలు, కీర్తనల గ్రంథము ఒక గని వంటిది అని ఒక దైవజీవుడు చెప్పారు పిల్లలు. గని అంటే తెలుసు కదా మీకు, ఎంత తొవ్వే కొద్దీ కూడా వస్తూనే ఉంటది, అవునా కాదా? ఆ నిక్షేపాలు వస్తూనే ఉంటాయి. అలాగే కీర్తనల గ్రంథము మనం చదువుతున్న కొద్దీ కూడా ఇంకా ఇంకా చదవాలి, ఎన్నో తెలియని విషయాలు ఉంటాయి పిల్లలు. ఒక గని వంటిది అని కీర్తనల గ్రంథం ఉంది. అలాగే అంతేకాదు ఇంకా ఏముందంటే, హీబ్రూ భాషలో ఇవన్నీ కూడా వాయిద్యాలు, తెలుసు కదా పిల్లలు, ఇన్స్ట్రుమెంట్స్ తెలుసు కదా, ఇన్స్ట్రుమెంట్స్ పైన పాడుకోదగినవి. అయితే ఇవన్నీ కూడా మనకి వచన రూపంలో ఉన్నాయి. ఓకేనా పిల్లలు? వచన రూపంలో ఉన్నాయి కాబట్టి మనం చదువుకోవడానికి వీలుగా ఉంది. ఓకేనా? అర్థమవుతుంది కదా మీకు? ఇంకా మన హృదయం అంతరంగాల్లో నుంచి వచ్చే సంగీతమే ఈ కీర్తనల గ్రంథము పిల్లలు. చూడండి, మనం సంతోషంగా ఉండాలంటే మన సంగీతం వింటున్నప్పుడు ఎంతో సంతోషం మనకు కలుగుతుంది కదా, మన హృదయాంతరంగపు లోతుల్లోంచి వచ్చేదే సంగీతం. ఓకేనా పిల్లలు? అలాగే కీర్తనలు చదవటం వల్ల ఒక గొప్ప ఉపయోగం ఏంటంటే పిల్లలు, దేవునితో ఎలా మాట్లాడాలో మనకు అర్థమవుతుందంట. కొంతమంది ప్రార్థన చేయమంటే అక్క నాకు ప్రార్థన రాదక్క అంటారు కదా పిల్లలు, అలా ఎప్పుడు అనకూడదు. కీర్తనల గ్రంథము చదివినప్పుడు దేవునితో మనం ఎలా మాట్లాడాలో, ఎలా ప్రార్థించాలో మనకు తెలుస్తుందంట పిల్లలు. ఓకేనా? ఇప్పటి నుంచి మనం అలా చెప్పకుండా ధ్యానిస్తూ ప్రార్థన చేద్దాం. ఓకేనా పిల్లలు? ఇంకా క్రొత్త నిబంధనలో కొన్ని వాక్యాలు పాత నిబంధనలోనివి రాయబడ్డాయంట పిల్లలు. 216 వచనాలు ఉన్నాయంట. అయితే ఇవి ఎక్కువగా కీర్తనల గ్రంథం నుంచి అవి స్వీకరించబడ్డాయంట. 116 వచనాలు కీర్తనల గ్రంథం నుంచి స్వీకరించబడ్డాయంట పిల్లలు. అర్థమవుతుంది కదా మీకు? ఇంకా ఏమున్నాయో మనం నేర్చుకున్నాం పిల్లలు. ఇంకా కీర్తనల గ్రంథము 5 స్కంధాలుగా వ్రాయబడింది పిల్లలు. ఎన్ని స్కంధాలు చెప్పండి? 5ని చూపిస్తాను. 5 స్కంధాలుగా వ్రాయబడింది చూడండి. అయితే అవి ఎలా అంటే, ప్రథమ స్కంధము, ద్వితీయ స్కంధము, తృతీయ స్కంధము, చతుర్థ స్కంధము, పంచమ స్కంధము.
ఎన్ని స్తంభాలుగా రాయబడింది? ఐదు. మనం ఎన్నోసార్లు కీర్తన గ్రంథం చదువుతాం పిల్లలు, కానీ ఆ పైన హెడ్డింగ్స్ అవేంటి మనం పట్టించుకోము. చూడండి ఎంత మనం నేర్చుకోవాలో చూడండి. ఐదు స్తంభాలుగా రాయబడింది. అయితే ఆ ఐదు స్తంభాల్లో మొదటిదిగా ప్రథమ స్తంభము కీర్తనలు 1వ అధ్యాయం నుంచి 41 కూడా ఉన్నాయి పిల్లలు. అయితే ద్వితీయ స్తంభము కీర్తనలు 42 నుండి 72 కూడా ఉన్నాయి పిల్లలు. అయితే తృతీయ స్కంధంగా ఏ కీర్తనలు ఉన్నాయంటే 73వ కీర్తన నుంచి 89వ కీర్తన వరకు. చతుర్థ స్కంధము వినండి, నేను పెట్టినప్పుడు రాసుకుందరు కానీ ఓకేనా. చతుర్థ స్కంధం అంటే కీర్తనలు 90 నుండి 106 వరకు పిల్లలు. పంచమ స్కంధము కీర్తనలు 107 నుండి 150 వరకు కూడా రాయబడ్డాయి. ఐదు స్కంధాలుగా రాయబడింది పిల్లలు. అంతేకాదు పిల్లలు, కీర్తన గ్రంథంలో ఒక గొప్ప మర్మం ఉంది. ఇంతకు ముందు ఇది నాకు తెలియదు పిల్లలు. శ్యామకు ఒకసారి మనకి కీర్తన 150 అధ్యాయం చెప్పినప్పుడు అక్క నాకు అది దేవుడు అక్క ద్వారా చెప్పినప్పుడు నేను అది నేర్చుకున్నాను. అవునా ఇంత పోలికుందా అని నేను మళ్ళీ ఒకసారి చదువుకున్నాను పిల్లలు. అవును నిజమే కదా అని అనిపించింది. అయితే మీకు ధర్మశాస్త్ర గ్రంథాలు తెలుస్తారు పిల్లలు? ఎన్ని చూపించండి, చేత్తో చూపించండి. ధర్మశాస్త్ర, వెరీ గుడ్, నిష్ఠారిష్ట. ధర్మశాస్త్ర గ్రంథాలు 5. దీనిలో కీర్తన గ్రంథంలో దాగి ఉన్న మర్మం ఏంటంటే 5 స్కంధాలు కూడా 5 ధర్మశాస్త్ర గ్రంథాలతో పోల్చబడిన పోలికలు ఇక్కడ ఉన్నాయి పిల్లలు. అవి ఎలా ఉన్నాయో మనం చూద్దాం ఓకేనా. 5 ధర్మశాస్త్ర గ్రంథాల్లోని పోలికలతో పోల్చబడ్డాయి ఈ 5 స్కంధాలు కూడా ఓకేనా. చూడండి మొదటి ధర్మశాస్త్ర గ్రంథం ఏది? మొదటి ధర్మశాస్త్ర గ్రంథం ఏది? ఆదికాండము. ఆదికాండం అయితే ఆదికాండంలో ఏముంది? వీటిలో మానవుడే ముఖ్యమైన విషయ సూచికగా ఉన్నాడు. మానవుని నిజస్థితి, ఆశీర్వాదము, అతని పతనము, విమోచన అనేవి మనకి ముఖ్యంగా కనిపిస్తాయి కదా పిల్లలు. ఇప్పుడు మీకు గుర్తొస్తుందా ఆదికాండంలో ఏమున్నాయి? ఇప్పుడు మనకి ప్రథమ స్కంధంలో ఏమేమి ఉన్నాయో మీకు అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ద్వితీయ స్కంధం, 2వ ధర్మశాస్త్ర గ్రంథం ఏంటి? నిర్గమాకాండ. నిర్గమాకాండం అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? మోషే గారు గుర్తొస్తారు, ఇస్రాయేల్ ప్రజలు గుర్తొస్తారు కదా. ఇస్రాయేల్ని ముఖ్య పాత్రలుగా ఇక్కడ ఉన్నారు. అయితే వీరి యొక్క పతనము, విమోచన ఇక్కడ రాయబడ్డాయి పిల్లలు ద్వితీయ స్కంధంలో ఓకేనా. అర్థమవుతుందా మీకు? నెక్స్ట్ తృతీయ స్కంధంలో చూడండి, తృతీయ స్కంధం దేనితో పోల్చబడిందని చెప్పుకున్నాం మనము? లేవియా కాండము కదా పిల్లలు. ఇందులో దేవాలయం అనగా పరిశుద్ధ ఆలయం గురించి రాయబడింది. దేవుని ఆలయం ఎలా ఉండాలి దాని గురించి రాయబడింది కదా. నెక్స్ట్ 4 చతుర్థ స్కంధము సంఖ్యాకాండంతో పోల్చబడింది పిల్లలు. అక్క క్లారిటీగా ఉందా? సంఖ్యాకాండంతో పోల్చబడింది. ఇందులో వాగ్దాన భూమి అంటే దేవుడు వారికి వాగ్దానం చేశారు కదా కనాన్ భూమికి తీసుకుని వెళ్తానని, అక్కడ వారికి దొరకనై ఉన్న, వారికి దొరుకుచున్న దీవెనల గురించి దీనిలో రాయబడింది. అలాగే పంచమ స్కంధము దేనితో పోల్చబడింది? 5వ ధర్మశాస్త్ర గ్రంథమైన ద్వితీయోపదేశ కాండంతో పోల్చబడింది. ఇందులో ముఖ్యమైన పాఠ్యాంశం దేవుని వాక్యమే. దేవుడు తన వాక్కును పంపి తన ప్రజలను స్వస్థపరచడము, ఇంకా భక్తిగల మానవుల గురించి దేవుని వాక్యం అనుగ్రహించే దీవెనల గురించి కూడా ఈ వాక్య ఈ యొక్క దానిలో స్కంధంలో రాయబడింది పిల్లలు. అర్థమైంది కదా ఇప్పుడు మీకు? 5 స్కంధాలు కూడా 5 ధర్మశాస్త్ర గ్రంథాలతో పోల్చబడ్డాయి ఓకేనా. ఇంకా ఏమైంది, ఇంకా ఏమున్నాయో చూద్దాం పిల్లలు. కీర్తన అంటే ఏమని చెప్పుకున్నాం మనం? స్తుతి గీతాలు. స్తుతి అంటే దేవుడు ఏమై ఉన్నాడో, మన పట్ల దేవుడు ఏం చేశాడో చెప్పడమే స్తుతి పిల్లలు ఓకేనా. అర్థమైందా? ఇంకా మనం కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, సుఖంలో, సంతోషంలో, ఏ విషయంలో కూడా మనం పాడుకోదగిన కీర్తనలే ఇందులో ఉన్నాయి పిల్లలు. పాటలు, పాటల రూపమే ఇందులో ఉన్నది. అంతేకాదు ఇంకా మానసికంగా మన ఉద్రేకాలు, భక్తి అంత, ఆనందము, పశ్చాత్తాపము అంతా కూడా ఈ కీర్తన గ్రంథంలో మనకి కనపడుతుంది. మన ఆత్మకు ఆదరణ ఇచ్చే గ్రంథంగా కూడా పిల్లలు ఈ కీర్తన గ్రంథం ఉంది. అర్థమవుతుంది కదా మీకు? ఇంకా జీవిత అనుభవాలలో ఆయన కృప మనకు చాలు కదా. దేవుని కృప, నా కృప నీకు చాలునని వాక్యంలో ఉంటది కదా పిల్లలు. దేవుని కృప మన పరిస్థితి, ప్రతి పరిస్థితికి సరిపడే కీర్తనలు ఈ గ్రంథంలో ఇమర్చబడ్డాయి ఉన్నాయి పిల్లలు. అంతేకాదు దావీదు గారు రోజుకి 7 సార్లు స్తుతించేవాళ్ళంట పిల్లలు. ఎన్నిసార్లు స్తుతించేవాళ్ళు చెప్పండి, కింద స్తుతించండి. 7 సార్లు. మనమైతే టిఫిన్ చేసేటప్పుడు, అన్ని తినేటప్పుడు దేవా నీకు స్తోత్రం అని అంటే అంతే కదా. చూడండి దావీదు భక్తుడు 7 సార్లు స్తుతించేవాళ్ళంట పిల్లలు. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటున్నాం, ఎలా ఉంటున్నాం ఏంటని. 7 సార్లు స్తుతించేవాళ్ళంట. అలాగే న్యాయ విధులను బట్టి దేవుణ్ణి స్తుతించేవారంట పిల్లలు. అర్థమవుతుంది కదా. ఎన్నిసార్లు స్తుతించేవారు దావీదు గారు రోజుకి? 7 సార్లు స్తుతించేవాళ్ళు కదా. ఇంకా అయితే కీర్తన గ్రంథంలో ఏవేవి అధ్యాయులు ఎవరెవరు రాశారు మనం ఇప్పుడు నేర్చుకుందాం పిల్లలు ఓకేనా.
ఇదిగో చూడండి, శీర్షిక లేని కీర్తనలు. శీర్షిక అంటే టైటిల్ పిల్లలు. టైటిల్ లేని కీర్తనలు 34 ఉన్నాయంట పిల్లలు. ఎన్ని ఉన్నాయి? 34 ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు పెడతాను నేను, తర్వాత రాసుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయను కానీ చూపిస్తున్నాను, ఓకేనా? 34 కీర్తనలు ఉన్నాయంట. అయితే రచయితల పేర్లు కలిగిన శీర్షికలు 100 ఉన్నాయంట పిల్లలు. ఎన్ని ఉన్నాయి? రచయితల శీర్షిక కలిగినవి టైటిల్ రచయితలు రాసినవి ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. దానిలో దావీదు మహాభక్తుడు రాసినవి 73 అంట పిల్లలు. ఎన్ని? 73, ఓకేనా? దావీదు గారు ఏం రాశారు? ఇప్పుడు కీర్తనలు అనగానే దావీదు గారే రాశారని అనుకుంటాం కదా మనం. చూడండి 73, మిగతా వాళ్ళు కూడా రాశారు పిల్లలు. వారు ఎవరో కూడా మనం చూద్దాం ఇంకా, ఓకేనా? ఇంకా కొరాల కుమారుడు రాసిన కీర్తనలు చూడండి. కొరాల కుమారుడు రాశారంట, వారు 11 కీర్తనలు రాశారు పిల్లలు. ఇంకా ఆసాపు రాసిన కీర్తనలు కూడా ఉన్నాయి. ఎన్ని రాశారు ఆసాపు? 12 కీర్తనలు రాశారు. అలాగే సొలోమాన్ గారు తెలుసు కదా, దావీదు మహారాజ్ కుమారుడు తెలుసు కదా. సొలోమాన్ రాజు గారు ఎన్ని రాశారు? 2 కీర్తనలు రాశారు, ఓకేనా? చూడండి ఎన్ని కొత్త విషయాలు మనం నేర్చుకుంటున్నాము ఈరోజు కదా. శాలే మంత్రులకి అందరూ చాలా థ్యాంక్ యూ చెప్పాలి పిల్లలు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇస్తున్నారు, ఓకేనా? ఇంత శ్రద్ధగా మనం చదవలేము కానీ ఇప్పుడు ఇలా నేర్చుకోవడం వల్ల మనకి అన్ని కూడా గుర్తుంటాయి, ఓకేనా? సొలోమాన్ గారు ఎన్ని రాశారు? 2 కీర్తనలు రాశారు. ఇంకా చూడండి, ఎజ్రాహీడైన హేమాన్ ఈ కూడా రాసిన కీర్తన ఒకటి ఉన్నది పిల్లలు, ఒకటి. ఇంకా ఎజ్రాహీయుడైన ఏతాను పేరిట ఉన్న కీర్తన ఒకటి, ఓకేనా పిల్లలు? మోషే గారు తెలుసు కదా మీకు, ఎన్నో లెసన్స్ విన్నారు మోషే గారి గురించి. మోషే గారు కూడా రాశారండి పిల్లలు. మోషే గారు రాసిన కీర్తన కూడా ఒకటి ఉంది, 90 కీర్తన మోషే గారు రాశారండి, ఓకేనా? ఇంకా అలాగే ప్రధాన గాయకునికి అనే టైటిల్తో ఉన్న కీర్తనలు ఉన్నాయి పిల్లలు. అవి ఏంటంటే 55. అవన్నీ కూడా నేను ఇక్కడ రాశాను, మీకు పెడతాను, మీరు కూడా అన్ని కూడా రాసుకుంటారు కానీ, ఓకేనా? అలాగే సంగీత వాయిద్యాలు తెలుసు కదా పిల్లలు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తెలుసు కదా, మీ అందరు కూడా నేర్చుకుంటున్నారు. ఆ పేరుతో కూడా రాయబడిన కీర్తనలు 9 ఉన్నాయంట పిల్లలు. ఎన్ని ఉన్నాయి? 9 కీర్తనలు ఉన్నాయి. అయితే పిల్లల ద్రోవి, వీణ లాంటి వాయిద్యాలతో రాయబడిన కీర్తనలు కూడా 9 ఉన్నాయంట పిల్లలు, ఓకేనా? ఇంకేమున్నాయో మనం చూద్దాం. రాగాలు శృతులు కలిగిన కీర్తనలు 20 తెలుసు కదా మీకు. అందరు మ్యూజిక్ క్లాస్ కి వెళ్తున్నారు కదా, అంకుల్ చెప్తారు ఎప్పుడు రాగంతో పాడండి, శృతులతో పాడండి అంటారు కదా. అలాగే కీర్తనలు కూడా రాయబడ్డాయి. రాగాలు శృతులతో రాయబడిన కీర్తనలు 20 ఉన్నాయి పిల్లలు. ఇదిగోండి ఇవన్నీ అవే, ఓకేనా? ఏ కీర్తన ఏ రాగము శృతులతో పాడిందో కూడా రాశాను నేను, మీకు పెడతాను తర్వాత, ఓకేనా? ఇంకా ప్రత్యేక సందర్భాలు కొన్ని దావీదు గారి యొక్క జీవితంలో కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉన్నాయి పిల్లలు. ఎక్కడంటే తన కుమారుడైన అక్షరలో తను తరిమినప్పుడు, ఇంకా తన గుహలో ఉండి రాసిన అలాంటివి ప్రత్యేక సందర్భాలు అని రాయబడ్డాయి పిల్లలు, ఓకేనా? ఆ సందర్భాల్లో రాయబడిన కీర్తనలు కూడా 17 కీర్తనలు ఉన్నాయి పిల్లలు. ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 17 కీర్తనలు ఉన్నాయి. ఇంకా ఏమున్నాయో మనం చూద్దాం. దైవ ధ్యానము అనే కీర్తనతో కూడా కొన్ని కీర్తనలు రాయబడ్డాయి పిల్లలు. ఎన్ని కీర్తనలు అంటే 12 కీర్తనలు దైవ ధ్యానముతో పేరుతో రాయబడ్డాయి, టైటిల్తో రాయబడ్డాయి. ఇంకా గీతము అనే టైటిల్తో రాయబడిన కీర్తనలు 13. ఎన్ని పిల్లలు? 13, ఓకే. నెక్స్ట్ అనుపగీతముతో రాయబడిన కీర్తనలు 5 ఉన్నాయి పిల్లలు. 5 కనిపిస్తుంది కదా, 5 కీర్తనలు. ఇంకా ఇతర శీర్షికలతో ఉన్న కీర్తనలు కూడా 3 ఉన్నాయి. అక్కడ పక్కన కూడా రాశాను ఆ 3 ఏంటో నేను, ఓకేనా? కనిపిస్తుంది కదా. ఎస్ పిల్లలు, కంక్లూజన్కి వచ్చేసా. ఇంకా ఒక ప్రత్యేకమైన మాట ఈ కీర్తనల గ్రంథంలో ఉంది పిల్లలు, అదేంటో తెలుసా? చూడండి అందరు నేను చెప్తాను, మీరు పలకండి. కనిపిస్తుంది కదా, సెలా పలకండి. సెలా ఈ అనే మాట కలిగిన కీర్తనలు 38 ఉన్నాయి పిల్లలు, ఓకేనా? సెలా అనే మాటలో ఒక హెచ్చరిక ఉంది పిల్లలు. ఏంటో తెలుసా ఆ హెచ్చరిక? ఆ మాటకు ఆగు, ఆలోచించు, కొలతవేయము అనే చాలా అర్థాలు ఉన్నాయండి పిల్లలు. ఇప్పుడు మనం రైల్ గేట్ దగ్గర వెళ్తుంటే మీకు ఏం అనిపిస్తుంది? అక్కడ కొన్ని సిగ్నల్స్ ఉంటాయి కదా, స్టాప్ అని, లుక్ అని, లిజన్ అని ఉంటాయా లేదా? మీరు అబ్జర్వ్ చేయించండి, ఉంటాయా లేదా? అప్పుడు ఏం చేస్తాం మనం? వెళ్ళిపోతామా? జాయిన్ వెళ్ళి చెప్పండి, వెళ్ళిపోతామా? వెళ్ళిపోం కదా. అలాగే చూడండి, ఒక హెచ్చరిక ఈ మాటలో దాగి ఉంది పిల్లలు. చూడండి ఏ మాట అంటే, ఆ యొక్క దానిలో ప్రత్యేకత ఏంటంటే ఇదిగో చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మీకు.
ఒక హెచ్చరిక దీనిలో దాగి ఉన్నది పిల్లలు. అయితే ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మనం చదివేటప్పుడు వినేటప్పుడు కూడా కొన్ని హెచ్చరికలు మనం పాటించాలి. ఆ మాట ఉన్నప్పుడల్లా మనం దాన్ని అర్థం చేసుకొని చదవడానికి ప్రయత్నించాలి పిల్లలు. దేవుని మాట ఏది చదువుతున్నా దేవుని వాక్యం చదివేటప్పుడు వినేటప్పుడు ఇప్పుడు వినేటప్పుడు కూడా మనం శ్రద్ధగా వినాలి. ఓకేనా? కొన్ని రూల్స్ కొన్ని హెచ్చరికలు మనం పాటించాలి. ఓకేనా పిల్లలు? అర్థమవుతుంది కదా మీ అందరికీ? అలా అర్థమైంది కదా? ఓకే పిల్లలు, అయితే ఇవన్నీ కూడా నేను మీకు ఫోటో పెడతాను, మీరు నిదానంగా రాసుకుందరు కానీ. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు కీర్తనల గ్రంథాన్ని దావీదు మహాభక్తుడితో పాటు సొలొమోను గారు రాశారు, కొరహ కుమారుడు ఆసాపు గారు రాసిన కీర్తనలు అన్ని ఉన్నాయి కదా. అర్థమైంది కదా మీకు? ఎస్ పిల్లలు. అయితే ప్రభువుని ఎన్ని విధాలుగా స్తుతించి ఆరాధించి గణపరచాలో దావీదు మహాభక్తుడు తన మనసులో దేవుని పట్ల తనకున్న ప్రేమను ఈ కీర్తనల రూపంలో పాటల రూపంలో ప్రార్థించేవాడు పిల్లలు. అందుకే దేవాది దేవుడు నా చిత్తానుసారమైన మనుష్యుడు అని దావీదు గురించి సాక్ష్యమిచ్చాడు కదా పిల్లలు. మనం కూడా దేవుణ్ణి హృదయంలో భద్రం చేసుకోవాలి పిల్లలు. నా హృదయానుసారుడు దావీదు అని దేవుడు గొప్ప సాక్ష్యమిస్తున్నాడు. దేవాది దేవుడి ఉద్దేశాలన్నీ కూడా దావీదు గారు నెరవేర్చారంట పిల్లలు. మనం కూడా ఎప్పుడు కూడా దావీదు భక్తుడు వలె దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. అంతేకాదు పిల్లలు, ఈ అంత్య దినాల్లో దేవుని పని చేయాలి. ఆ దినాల్లో దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని పని దావీదు గారు చేశారంట కదా. అయితే ఈ అంత్య దినాల్లో మనం కూడా దేవుని పని చేయాలి. ఆయన పని చేయటం అంటే ఏంటి చెప్పండి? ఆయన పని, ఆయన ఉద్దేశాలు నెరవేర్చడం అంటే ఏంటి? ఎన్నో ఆత్మలు రక్షించాలి, ఎంతో సువార్త చేయాలి కదా పిల్లలు. చేస్తున్నారా? మీ అందరు సువార్త చేస్తున్నారా? సువార్త చేస్తున్నారా? సువార్త చేయాలి, ఆత్మలు రక్షించాలి. దేవుని పని కొరకు మనం పని పూనుకోవాలి పిల్లలు. ఆయన కొరకు బలమైన కార్యాలు చేయాలి. అప్పుడు దావీదు మీద సాక్ష్యం ఇచ్చిన దేవుడు మన గురించి కూడా సాక్ష్యం ఇస్తారు పిల్లలు. అలాంటి గొప్ప సాక్ష్యాన్ని మనం కూడా పొందుకొని నిత్యము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను స్తుతిస్తూ దేవుని రాకడకు సిద్ధపడే బిడ్డలుగా మనం అందరం కూడా ఉన్నాం పిల్లలు. ఓకేనా? ఓకేనా? అర్థమైందా మీ కీర్తనల గ్రంథాన్ని ఇప్పుడు ఎవరెవరు రాస్తారు? కీర్తనల గ్రంథం అంటే ఏంటి? దానిలో ఏమున్నాయి? అర్థమైంది కదా? అర్థమైంది కదా? ఓకే, మీకు యాక్టివిటీ మెమరీ వర్స్ చూడండి. కనిపిస్తుంది కదా దావీద్ చేతిలో ఎప్పుడు కూడా ఇది ఉండేది సితారా. ఓకేనా? దీంతో ఇలా వాయిస్తూ ఉండేవారు అనమాట, ఇలా ఇలా వాయిస్తూ ఉండేవారు. ఓకేనా? మెమరీ వర్స్ కూడా నేను ఇక్కడ రాశాను మీకు చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవారు లారా ఆయనను స్తుతించుడి. కీర్తనలు 22:23. ఓకేనా పిల్లలు? మీకు వీలైన వాళ్ళు చేసుకోండి ఇది, లేదంటే నోట్స్ లో మెమరీ వర్డ్స్ రాసుకోండి. ఓకేనా? ఓకేనా పిల్లలు? మరి ప్రార్థన చేసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. అందరు పొజిషన్కి వచ్చేస్తాం అందరు. మహాగణుడ, ఆశ్చర్యకడ, ఆలోచనకర్తమైన తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు కూడా లెసన్ అంతట్లో నీవు తోడుగా ఉన్నావు ప్రభా, మీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా, బిడ్డలందరూ కూడా ఆసక్తితో వినటానికి మీరు సహాయం చేశారు, బిడ్డలకు ఏకాగ్రతను ఇచ్చారు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, ఎన్నో కొత్త విషయాలు మేము తెలుసుకోవడానికి నైనా మీరు సహాయం చేస్తారు. వందనాలు ప్రభా, మాకు అందించిన శాలమేగాన్ని బట్టి మీకు వందనాలు. దీవించండి, ఇంకా ఎన్నో కొత్త విషయాలు తండ్రి అయ్యా మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. అయ్యి వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా, మీకు వందనాలు. ఇప్పటి వరకు బిడ్డలందరూ కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నారు, అవన్నీ కూడా ప్రభా రాబో తరాల్లో బిడ్డలు నేర్చుకుని గుర్తు పెట్టుకుని ప్రభా దావీదు మహాభక్తుడు వల్లే నాయన, చిన్న చిన్న బిడ్డలు నాయన అయ్యా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ మీ సువార్తను ప్రకటించే బిడ్డలుగా నాయన, అనేక ఆత్మలను రక్షించే బిడ్డలుగా నాయన, మీ సన్నిధిలో బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని కృపలో బలపరిచి భద్రపరచమని తండ్రి. ఇదిగో నాయన సమస్త మహిమాగత ప్రభావం మీకే చెల్లించుకుంటూ మీకే ఆరోపించుకుంటు మా ప్రభును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, క్లోజింగ్ ప్రేయర్ కి ముందు, అంటే బెనిడిక్షన్ కి ముందు అనౌన్స్మెంట్ చేస్తున్నాను. ఓకే పిల్లలు, ఓకే ఎవరైనా మాట్లాడుతున్నారమ్మా? లేదు లేదా? మీరే రైట్ పిల్లలు. మనం గత అనేక నెలలుగా ప్రార్థన చేస్తున్నాం, ప్రకటన చేస్తున్నాం, మరి ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నాం. కర్మెల్ క్యాంపస్లో 20, 21, 22 తేదీల్లో మనం 500 డేస్ సెలబ్రేషన్ చేసుకుందామని. పరిస్థితి ఎలా ఉందంటే కరోనా ఇంకా చాలా భయంకరంగా ఉంది. మనం దరిదాపు 200 మంది అక్కడ చేరుతాం. 200 మందిలో ఒకరికి కరోనా అటాక్ అయినా అది మనకు చెడ్డ పేరు.
కాబట్టి మనం ఆగస్టు నెలలో చేయాల్సింది సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ ఎప్పుడైనా చేస్తాం కానీ ఖచ్చితంగా హైదరాబాద్లో కర్నెల్ క్యాంపస్లోనే చేస్తాం ఖచ్చితంగా అది మాత్రం గ్యారెంటీ ఎందుకంటే కర్నెల్ క్యాంపస్లో మీకు నేను చూపించాల్సినవి ఉన్నాయి ఇంపార్టెంట్ ఉన్నాయి ఎట్టి బజార్ మిస్ అవ్వడానికి వీల్లేదు టీచర్స్ ముఖ్యంగా టీచర్స్ మిస్ అవ్వడానికి వీల్లేదు చాలా అద్భుతమైన నాలెడ్జ్ బైబుల్ నాలెడ్జ్ ఉంటుంది అవటంలో అందుకోసం నేను వైజాగ్ అనేది పెట్టుకోవట్లేదు కాబట్టి మనం ఆగస్టులో ఒకవేళ కరోనా అంతా చల్లారింది అనుకోండి అంటే న్యూస్ తెలిసింది పర్లేదు కరోనా తగ్గిపోయినప్పుడు అప్పుడు అనౌన్స్ చేస్తే సెప్టెంబర్కి లేకపోతే అక్టోబర్కి నవంబర్కి డిసెంబర్కి జనవరికి ఎప్పుడైనా సరే మొత్తానికి హైదరాబాద్ వెళ్తాం మనం కాబట్టి దయచేసి ప్రార్థన చేయండి ప్లేస్ అయితే కన్ఫర్మ్డ్ దేవుడు మన హృదయంలో అది స్థిరపరిచాడు నాకు అయితే డేట్ మళ్ళీ దేవుడే కన్ఫర్మ్ చేయాలి కదా దేవుడే కన్ఫర్మ్ చేయాలి కాబట్టి ఆ విషయం ప్రార్థనలో పెట్టండి ఎట్టి పరిస్థితుల్లో ఒక్కడు కూడా అనారోగ్యం పాలవ్వకూడదు అది మా ఆశ మా ప్రార్థన కూడా ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు మనం ఆగస్టు 18వ తారీఖుకి నిజానికి 500 డేస్ కంప్లీట్ అవుతున్నాయి ఆ రోజు మన అందరి ఇళ్లలో క్రిస్మస్ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి క్రిస్మస్కి కొత్త బట్టలు పుట్టించుకుంటాం కదా అలాగే ఆగస్టు 18వ తారీఖున అందరూ కొత్త బట్టలు అంటే మరీ కాస్ట్లీ అక్కర్లేదు స్క్రీన్లో ఎలా వేసుకున్నా బాగా కనిపిస్తాయి కదా మీరు 10 రూపాయలు షర్ట్ వేసుకున్న స్క్రీన్లో చాలా అందంగా కనిపిస్తుంది కాబట్టి స్క్రీన్లో అందంగా కనిపిస్తే చాలు అది 10 సంవత్సరాలు మన్నాలి అలాగే అనుకోండి చీప్ అయినా సరే కలర్ఫుల్ కొనుక్కోండి అది పెద్ద కాస్ట్లీ కాకపోయినా కలర్ఫుల్గా ఉన్న కొనుక్కోండి ఆ రోజు అందరూ కొత్త బట్టలు వేసుకోండి ప్రతి ఇంట్లో కేక్ కట్ చేస్తాం ప్రతి ఇంట్లో మీరు చక్కగా కేక్ ఆర్డర్ చేయండి కేక్ అందులో ఆ ఎల్డబ్ల్యూ కేజీటి 500 సెలబ్రేషన్ కేక్ మీద రాయండి ఓకేనా కేక్ మీద రాయించండి ఆ షాప్లో ప్రతి ఇంట్లో కేక్ కట్ చేస్తాం ప్రతి ఇంట్లో మనం కొత్త బట్టలు వేసుకుంటాం ప్రతి ఇల్లు డెకరేట్ చేయండి క్రిస్మస్కి అయితే ఎలా డెకరేట్ చేస్తారు అందరూ కేవలం మీ వెనుకున్న గోడ ఒకటే కాదండి ఇల్లంతా డెకరేట్ చేయండి చక్కగా అందరూ అడుగుతారు ఏంటి ఇంత పండుగ గడవడంటే 500 రోజులు 500 పాఠాలు బైబిల్ పాఠాలు నేర్చుకున్నాం 500 కంఠతవాక్యాలు మేము నేర్చుకున్నాం అని మీరు చెప్పాలన్నమాట దేవుని వాక్యం నేర్చుకున్నాం కాబట్టి ఇది మా సెలబ్రేషన్ అని చెప్పాలి ఓకేనా అవసరం ఆ రోజు చుట్టాలు పిలవండి బంధువులు పిలవండి మీ ఇంటికి పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టండి వాళ్ళకి స్వీట్స్ ఇవ్వండి మీరు పెద్ద కేక్ కట్ చేయండి వాళ్ళందరికీ తినిపించండి ఆ రోజు స్క్రీన్లోనే మనం కేక్ కటింగ్ కేక్ తినిపించుకోవడం కార్యక్రమం 10-15 నిమిషాలు స్క్రీన్లోనే చేస్తాం ఓకేనా అదంతా రికార్డ్ అవుద్ది అది ఎంతో సంతోషంగా ఉంటుంది కాబట్టి ఆగస్ట్ 18వ తారీఖున ప్రతి ఇంట్లో సెలబ్రేషన్ క్రిస్మస్ లాంటి సెలబ్రేషన్ ఆ తర్వాత మనం ఎప్పుడు దేవుడు అనుగ్రహిస్తే అవకాశం అప్పుడు మనం హైదరాబాద్లో వెళ్ళిపోతాం మిన్ని అక్క బెనెట్ అన్నయ్య ఉన్నారు మనకి మొత్తం అక్కడ వాళ్ళే చూసుకుంటారు మనకి వాళ్ళ డాడీ ఏమారు మిని తల్లి వండర్ఫుల్ కాబట్టి అది వాళ్ళ ప్రార్థన మీద ఆధారపడి ఉంది ఎప్పుడో ఏ డేటో తెలియదు మనకి వాళ్ళు ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేయాలి ఇది ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఇంకొకటి ఏంటంటే మరి 66 గ్రంథాల మీద 66 చరణాలు ప్రభు ఇచ్చాడు అవి మీరు ఒక్కొక్కటి పాడుతున్నారు ఈరోజు న్యాయాధిపతులు పాడారు కదండి అయితే తర్వాత దేవుడు ఒక ఆలోచించి 150 కీర్తనలో ఒక్కొక్క కీర్తనలో ప్రభు ఏమై ఉన్నాడో రాస్తూ ఉంటే మంచిది అనిపించింది రాసిన ఇప్పుడే 151 కీర్తనలు పూర్తి చేశారు ఈ క్లాస్ లో ఉంటుండగా 151 కీర్తనలు పూర్తి చేశాను అయితే 119వ కీర్తనం వచ్చేసరికి అక్కడ ఆగిపోయాను 176 వచనాల్లో 3 వచనాలే తీసుకుని ముందుకెళ్ళిపోతే ఎలాగా అనుకోండి ఆలెఫ్లో బేత్లో గీమ్లో గీమెల్లో దాలెత్ హే వాజాయన్ కేఫ్లాషిన్స్ అంటావు ఆ మిన్ని తల్లికి బాగా వచ్చలేదు మర్చిపోయాను మిన్ని తల్లి ఓకే మిన్ని తల్లికి నేను ఒక స్పెషల్ బుక్ కూడా హీబ్రూ ప్రేయర్స్ బ్లెస్సింగ్స్ హిమ్స్ అనమాట ఇది ఎలా తెలుస్తుంది అవునండి ఓకే సారీ ఓకే వింటాని ఇది స్పెషల్ ప్రేయర్స్ అండ్ బ్లెస్సింగ్స్ హిమ్స్ అని హీబ్రూ అండ్ ఇంగ్లీష్ అనమాట మా శ్యామలమ్మ గారికి గిఫ్ట్ చూపిస్తారు మా మిన్నికల్ గిఫ్ట్ చూపిస్తారు అనమాట
కంగ్రాచులేషన్స్ మిన్నీ అక్క. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. పక్కన హీబ్రూ లో పక్కన ఇంగ్లీష్ లో ఉంటుంది ప్రేయర్స్ అన్నమాట ఇవి. ఓకే అంకుల్, ఓకే వావ్, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఇది ఎప్పుడు ఆంటీ ప్రైజ్ లో ఆంటీ ప్రైజ్ లో మిన్ని తల్లి బెనెట్ బాబు హైదరాబాద్ ఉత్సవాల కోసం మనల్ని ప్రార్థన చేస్తారు, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. చాలా గ్రాండ్ గా జరుగుతాయి. అయితే మర్చిపోయాను, 119వ కీర్తనలో 119వ కీర్తనలో 22 అక్షరాలకు 22 చరణాలు అయిపోయి ఇప్పుడు నేను సామెతల గ్రంథం పట్టుకున్నాను. ఇప్పుడే సామెతలు 31 అధ్యాయం కదండి, 31 చరణాలు రాస్తా ఉంటాను, ప్రార్థన చేయండి. దాంతో 700 చరణాలు దాటితే అన్ని మనం రోజు శ్యామలమ్మ మీరు ఒక్కొక్క చరణం పాడిస్తూనే ఉండాలి. ఏమో 66 చరణాలు 66 గ్రంథాలు అయిపోయిన తర్వాత 150 కీర్తనలు పాడించాలి, అందులో 119వ కీర్తన పాడించాలి. కాబట్టి సామెత తర్వాత అమ్మా, గాడ్ బ్లెస్ యు, ఆల్ ది బెస్ట్, ప్రైజ్ రండి. యోతి అన్మ్యూట్ చేసుకున్నాను. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and glory forever and ever. Amen. Stacy. English lo cheptana. Okay, Nana. చెప్పు పర్వాలేదు. తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యాని సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ కి, రిసోర్స్ పర్సన్స్ కి, అబ్జర్వర్స్ కి, వారి వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయను గాక.